వెల్కమ్ టు బి9 న్యూస్. నిజం మా ఇజం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని షాద్నగర్ ఏసీపీ కుశల్కర్ ఆదేశాల మేరకు షాద్నగర్ సీఐ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు భారీ ర్యాలీగా వెళ్లి కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ నవీన్ కుమార్ మాట్లాడుతూ, శాంతి భద్రతల విషయంలో అలుపెరగని పోరాటం చేసి నేలకొరిగిన అమరవీరులు గొప్పవారని, వారి త్యాగాలను ఏ ఒక్కరూ మర్చిపోరని అన్నారు. ప్రజల భద్రత విషయంలో పోలీసు పాత్ర చాలా ముఖ్యమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సురేష్ కుమార్ యాదవ్, సుందరయ్య, ఏఎస్ఐలు రామచంద్రయ్య, నరసింహనాయక్, వెంకటేష్ మరియు యువసత్తా యూత్ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరూ ఫోన్ పడుతున్నది, ఎందరో పోలీస్ ఆఫీసర్స్, అన్ని ర్యాంకుల అధికారులు శాంతి భద్రతలను కాపాడేటటువంటి సందర్భాల్లో తమ ప్రాణాలని పోగొట్టుకోవడం జరిగింది. సమాజ సేవ గురించి, నాన్ డాటర్ మెయింటెన్ గురించి ప్రజలకు తమ యొక్క శాంతియుత వాతావరణంలో జీవనం సాగించేటటువంటి కార్యక్రమం లోపల విధులు నిర్మించే సందర్భంలో అసాంఘిక శక్తులు దాడి చేయడం, అటువంటి సందర్భాల్లో వాళ్ళని ఎదుర్కొని అటు పోలీసు వ్యవస్థను కానీ లేకుంటే కాబట్టి ఇటు ముందు కూడా గతంలో చేసిన దానికంటే మించి కూడా పోలీసు వ్యవస్థ పనిచేస్తుందని ప్రయాధికారుల యొక్క ఆదేశానుసారం గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. ఎక్కడ ఏం జరిగినా వెంటనే స్పందిస్తున్నందుకు ఒక కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు కూడా రాత్రి పగలు కానీ తేడా లేకుండా పనిచేస్తున్నటువంటి పోలీసు సోదరులకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, మన దేశం బార్డర్లో జవాన్లు ఎట్లయితే మనం కాపాడుతున్నారో మన రాష్ట్రాలలో మనకు పోలీసులు కూడా మనం కాపాడుతున్నారు. ఈరోజు అసాంఘిక శక్తులు రెచ్చిపోకుండా, ఎక్కడ ఘోరాలు నేరాలు జరగకుండా అనునిత్యం పోలీసు అధికారులు కాపాడుతున్నారు, కాబట్టి మనం కూడా సమాజంలో ఒక పోలీసు అనే భావించి మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయవలసిన బాధ్యత ఉందని చెప్పేసి తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి యువతకు, మీడియా వాళ్లకు, పోలీసు అధికారులకు అందరికీ కూడా అభినందనలు తెలుస్తున్నారు.